స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారు పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోను రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు, నకలు మారనేకే లేబి అకల్ రాయనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకలు మారనేకే లేబి ఓ లాయక్ నీయే, ఓ నా లాయక్ హే. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇంద్రమ్మ భరోసా కింద మేము 15,000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే